ఈరోజు స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతదేశ వ్యాప్తంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ నేపథ్యంలోనే స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ స్టార్ హీరో రామ్ భార్య ఉపాసన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆవిడ ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని అనాగరిక కోణంలో చూశారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆవిడ నిజంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలను అనాగరిక కోణంలో చూసారా ఒకవేళ అదే నిజమైతే ఆవిడ ఎందుకు ఆ కోణంలో చూడాల్సి వచ్చింది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే దేశవ్యాప్తంగా ఈరోజు స్వతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో రామ్ చరణ్ భార్య ఉపాసన గారు మాత్రం ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని అనాగరిక కోణంలో చూశారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి సార్ ఏంటి నిజంగా ఉపాసన గారు స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని ఎందుకు అనాగరిక కోణంలో చూశారు అంటే ఏం చెప్తారు సో ఇప్పుడు ఉపాసన మానవీయ కోణం నుంచి ఆలోచిస్తుంటారు అపోలో హెల్త్ ఎండి అలాగే కొన్నిటికి వైస్ చైర్మన్గా ఉన్నారు కొన్నిటికి చైర్మన్గా ఉన్నారు అనేక రకాల మానవ సేవ సామాజిక సేవ చేసేటువంటి ఒక గొప్ప మహిళ ఆవిడ హీల్ ఇండియా అనేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉంటారు ఆవిడ హీల్ ఇండియా అంటే ఒక పాజిటివ్ వేవ్ తీసుకెళ్ళి ప్రజల్ని ఆరోగ్యకరంగా తయారు చేయడానికి మన హీల్ ఇండియా అనేటువంటి కార్యక్రమం అది పెట్టుకొని ఒక కార్యక్రమాన్ని కూడా చేస్తున్నారు ఉపాసన విషయంలో ఆమె చేస్తున్నటువంటి సేవల విషయంలో అసలు ఎవరు తప్పు పడ్డానికి లేదు ఎందుకంటే ఆవిడ ఉండేటువంటి స్టేజ్లో డబ్బు మాత్రమే జీవితం అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ ఆవిడ అంత పెద్ద ఆర్థికపరమైనటువంటి పరిపుష్టి కలిగి ఉండి కూడా సామాజిక గతంలో కూడా ఆవిడ చాలా వీడియోలు చేసేయడం జరిగింది అంటే టాయిలెట్స్ గురించి కూడా అసలు టాయిలెట్స్ లో ప్రాపర్ గా ఎలా కూర్చోవాలి అనేది కూడా అంటే అంత తక్కువ స్థాయికి వెళ్ళి కూడా ఆవిడ మాట్లాడారు సో అంటే సామాజిక బాధ్యతతో ఉపాసన గారు చాలా వీడియోలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఆవిడ మరో కోణంలో చూడడం ఏంటనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా అయితే మారింది చూడటానికి కారణం కూడా ఉంది ఏంటంటే ఆవిడ నాకు తెలిసినంత వరకు అంటే ఆవిడ భర్తకి ఇచ్చేటువంటి వాల్యూ కానీ వివాహ బంధానికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత కానీ అలాగే సామాజిక సేవకి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ కానీ ఇవన్నీ కనుక చూస్తే సంపూర్ణమైనటువంటి ఒక మహిళగా కనిపిస్తూ ఉంటారు ఉపాసన ప్లస్ ఆర్థికంగా వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం అపోలో హెల్త్ అపోలో గ్రూప్ అంటే అపోలో గ్రూప్కే ఆవిడ వైస్ చైర్మన్గా ఉన్నారు అపోలో హెల్త్కి ఎండిగా ఉన్నారు ఆవిడ ఆ స్థాయికి ఎదిగారంటే మామూలు విషయం కాదు స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అపోలో హాస్పిటల్స్లో జెండా ఆవిష్కరించి ఆవిడ ప్రసంగించారు ప్రసంగించి ఆమె బాధపడినటువంటి అంశం ఏంటంటే స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము స్వాతంత్రం వచ్చింది స్వేచ్ఛాయుత జీవితాన్ని గడుపుతున్నాం అని చెప్పి భావిస్తూ ఉన్నాము కానీ పశ్చిమ బెంగాల్లో ఏం జరిగింది కోల్కతాలో ఇటీవల కాలంలో ఒక వైద్యురాలు అంటే డాక్టర్ ఒక డాక్టర్ డాక్టర్ జూనియర్ డాక్టర్ మీద ఏం జరిగింది హత్య చేశారు అని చెప్పి అత్యాచారం చేసి అత్యాచారం చేశారు హత్య చేశారు మరి మనం తో కూడిన స్వేచ్ఛ వాయులతో బతుకుతున్నామా లేదంటే అనాగరిక ప్రపంచంలో ఉన్నామా అనేటువంటి భావన కలుగుతుంది ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు అని చెప్పి మాట్లాడుతూ డెబ్బై ఐదు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరం దినోత్సవం జరుపుకుంటున్నాము కానీ మహిళలు స్వేచ్ఛగా ఉన్నారా లేదా స్వేచ్ఛగా బతుకుతున్నారా లేదా గృహహింసకు దూరంగా ఉన్నారా లేదా ఇలాంటివి గమనించారా అంటే అవన్నీ గమనిస్తే కనుక మనం అనాగరిక ప్రపంచం నుంచి ఇంకా బయటపడలేదు అనేటువంటి భావన కలుగుతుంది ఒక జూనియర్ డాక్టర్ మీద అత్యాచారం చేసి హత్య చేశారు అని అంటే మనం ఎక్కడున్నాం అనేటువంటి ఒక ప్రశ్న ఆవిడ వేస్తూ ఆవిడ తన ఆవేదనని తన బాధని తన దుఃఖాన్ని వ్యక్తం చేశారు అంటే ఆవిడ మానవీయ కోణం ఇప్పుడు కోల్కతాలో జరిగినటువంటి ఆ అత్యాచారం హత్య మీద దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున డాక్టర్లు అందరూ కూడా నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు లేటెస్ట్గా వాళ్ళ ఫాదర్ ఇచ్చినటువంటి కంప్లైంట్స్ ప్రకారం ఆవిడ మీద రేపు జరిగింది అని చెప్తున్నారు అది వీర్యం కూడా మ్యాక్సిమం పదిహేను గ్రాముల ఏదో ఉంది అంటే సామూహిక అత్యాచారం చేసి చంపేశారు అనేటువంటి అనుమానం ఆ జూనియర్ డాక్టర్ ఫాదరు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అంటే దాని అర్థం సామూహిక అత్యాచారం చేసి ఒక జూనియర్ డాక్టర్ని హత్య చేశారు అని అంటే భారతదేశంలో మరి మనం అనా అనాగరిక ప్రపంచంలో ఉన్నామా నాగరిక ప్రపంచంలో ఉన్నామా అనేది ప్రశ్నించుకుంటే మనకు అర్థమవుతుంది ఇప్పుడు ఎక్కడి దాకా నేను సరే కలకత్తాలో జరిగినటువంటి జూనియర్ డాక్టర్ది అనుకున్నాం దానికి కొంతమంది ఈ మధ్య నిన్న ఇవాళ అసలు డాక్టర్లు పొద్దుపోయిన తర్వాత మహిళా డాక్టర్లు బయటకు రాకూడదని కొంతమంది ఇలా కామెంట్లు చేశారు అదే కామెంట్లు విన్న తర్వాత మహిళ డాక్టర్లు పొద్దుపోయిన తర్వాత బయటికి రాకపోతే అని కొంతమంది చేస్తారు ఎవరు చేస్తారు అదే సెకండ్ యాంగిల్ లో ఆలోచించుకున్న వీళ్ళు మాట్లాడుతున్నారంటే అదే కదా ఆవిడ బాధపడింది ఏంటంటే ఆనాగరిక ప్రపంచంలో మనం ఉన్నామని ఆవిడ ఎందుకు ఫీల్ అయ్యారు మహిళా డాక్టర్లు రా పొద్దుపోయిన తర్వాత రాకుండా ఉండే మంచిది ఇలాంటి అత్యాచారాలు అచ్చలు జరగ జరగవు అనేటువంటి అంగిల్లో వాళ్ళు మాట్లాడుతున్నారంటే మనం ఆ నాగరికం అలా నాగరికంగా ఉన్నాము ఎవరు డిమాండ్ చేస్తారు కదా దాని అర్థం అయ్యే కదా నాగరిక ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఎన్ని రకాలుగా ఎన్ని సందర్భాల్లో మాట్లాడారు గాంధీని మాట్లాడారు కదా అనేక రకాలుగా మాట్లాడారు కదా బీజేపీకి సంబంధించిన ఎంపీలే మాట్లాడారు కదా అనేక సందర్భాల్లో రకరకాలుగా మహిళల గురించి కూడా మాట్లాడారు కదా అలాగే కాంగ్రెస్ వాళ్ళు కూడా కొంతమంది మాట్లాడారు కదా అనేక సందర్భాల్లో కించపరుస్తూ అందరు కాదు అప్పుడే ఒక్కో కొంతమంది ఉన్నారు అక్కడక్కడ కొంతమంది ఉన్నారు అందుకే అవన్నీ రివీల్ చేసిన తర్వాత ఇంత జరిగి దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తూ ఉ చేస్తూ ఉంటే బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్ స్వాతంత్రం రావడానికి భారతదేశం కారణం కానీ బంగ్లాదేశ్ హిందూ సంబంధించినటువంటి అక్కడ జరుగుతున్న హింస మామూలు హింస మరి మనం ఎక్కడున్నాం స్వాతంత్రం అంటే మనం పక్కనే ఉండే సరిహద్దు రాష్ట్రమేగా సరిహద్దు రాష్ట్రం దేశం సారీ సరిహద్దు దేశమే కదా సరిహద్దు దేశంలో అలా జరుగుతుంది ప్లస్ దాని దానికంటే కూడా ఘోరంగా భారతదేశంలో స్వాతంత్రం ఉంది అద్భుతంగా తరడ వెళుతుంది భారతదేశంలో ప్రజాస్వామ్యం అనుకుంటున్నటువంటి తరుణంలో మరి అత్యాచారాలు అత్యధి ఏంటి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ రీసెంట్గా ఏంటి ఒక మహిళ బస్సులో ప్రయాణిస్తు చేస్తుంటే ఆ బస్సులో ఉండేటువంటి కండక్టరు ఆ ఇద్దరు డ్రైవర్లు ఉంటారు డ్రైవర్లు వాళ్ళు రాత్రి రేపు చేసి మహిళని కదిలే బస్సులోనే రేపు చేశారు కదా కేసు కూడా నమోదైంది కదా అలాగే తెలంగాణలో ఎన్ని జరిగినాయి తెలంగాణలో రేపు అండ్ మర్డర్లు ఎన్ని జరిగినాయి ఇవన్నీ చూసిన తర్వాత మనం అనాగరిక ప్రపంచంలో ఉన్నాము బట్ స్వాతంత్ర వేడుకలనేమో మనం ఘనంగా జరుపుకుంటున్నాము పైగా జూనియర్ డాక్టర్ని అత్య అత్యాచారం అన్న హెల్త్ సెక్టర్లో ఉంది కాబట్టి ఆవిడ ఈ మహిళా డాక్టర్ జూనియర్ డాక్టర్ని రేప్ చేసి సామూహిక రేప్ చేసి హత్య చేశారంటే అది ఆ ఇన్సిడెంట్ ఆవిడ్ని బాధ పెట్టింది సో ఆ బాధల నుంచి వచ్చినటువంటి అభిప్రాయము ఉపాసన వ్యక్తం చేశారు సో కాబట్టి ఉపాసన ఈ స్టేట్మెంటు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఇచ్చారు అని అంటే డెఫినెట్గా ఆవిడ బాధను వ్యక్తం చేశారు ఎందుకంటే మానవీయ కోణంలో నుంచి ఆవిడ ఎప్పుడూ ఆలోచిస్తుంటారు అందరి గురించి ఆలోచిస్తుంటారు ఇప్పుడు ఆవిడ ఉపాసన కొణిదల అనాలా ఉపాసన అపోలో అనాలా కానీ మొత్తం మీద కొణిదల ఫ్యామిలీకి ఎంతకెంత ఒక సగర్వంగా నిలిచేలాగా చేసినటువంటి మహిళ అంటే ఉపాసన అంటే వాళ్ళకి అంతకుముందు లేదా అని అంటే వాళ్ళకు ఉండొచ్చు కానీ ఉపాసన కూడలుగా వెళ్ళిన తర్వాత ఆవిడ సామాజిక సామాజిక బాధ్యత కానీ వాళ్ళకి ఉన్నటువంటి గౌరవాన్ని మరింత పెంచేలాగా ఉపాసన ఉన్నారు క్లింకార విషయంలో కూడా ఆవిడ పేరు పెట్టడంలో కూడా ఏ విధంగా వినూత్నంగా ఆలోచించారు అనేది మనకు దాని వెనక ఎంత సైన్స్ అనేది కూడా చెప్పారు ఆవిడ ప్లస్ సామాజిక అవగాహన కల్పించడంలో కూడా ముందుంటారు ఆవిడ వాస్తవం అవసరం లేదు ఆవిడికి ఎందుకు ఆవిడకి అవసరం ఉంది అసలు ప్లెంటీ ఆఫ్ మనీ ఉంది వ్యవస్థ ఉంది ఆ వ్యవస్థలో ఆవిడ డబ్బులు సంపాదించుకుంటున్నాడు సమాజం మామూలుగా సామాజిక సేవలు చేయాల్సిన అవసరం ఉంది కానీ ఆవిడ ఆధ్యాత్మిక కోణం కూడా ఉంది ఆవిడకి సో కాబట్టి సంపూర్ణమైన మహిళ కాబట్టి ఆవిడ ఇప్పటికి కూడా మానవతా కోణంలో ఆలోచిస్తారు కాబట్టి ఈ అనాగరిక ప్రపంచం అంక కనిపించింది స్వాతంత్ర వేడుకల సందర్భంగా అందుకే ఆవిడే ఇవాళ మాట్లాడారు ఆవిడ మాట్లాడబట్టే మనం విశ్లేషించుకుంటున్నాం సో ఈ ఈ అనాగరిక ప్రపంచం నుంచి బయటపడాలి మహిళలు మహిళలకు వాయువులు కావాలి మహిళలు వాళ్ళు ఉద్యోగాలు చేయాలి ఇప్పుడు ఆ అపోలో హాస్పిటల్లో కూడా ఎక్కువ మహిళలకి అవకాశం ఇచ్చారు ఆ డేటా కూడా చెప్పారు స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సో మహిళలు వాళ్ళకై వాళ్ళు ఆర్థిక స్వావలంబన కోసం ఆర్థిక స్వావలంబన పెంచుకోవడంతో పాటు వాళ్ళకై వాళ్ళు ధైర్యంగా నిలబడేటువంటి పరిస్థితి వచ్చిన రోజే గాంధీ చెప్పినట్టు అర్ధరాత్రి పూట మహిళలు స్వేచ్ఛగా తిరిగినప్పుడే స్వాతంత్రం వచ్చినట్టు అని అన్నారు సరే ఇవాళ స్వాతంత్రం వచ్చిందని చెప్పుకుంటున్నా కానీ అర్ధరాత్రి వేళ ఎంతమంది మహిళలు బయటకు వచ్చి తిరుగుతున్నారు రక్షణతోటి బయట మళ్ళీ ఇంటికి వెళ్తున్నారు అనేది మనకు క్రైమ్ రికార్డు చూస్తే తెలుస్తుంది కాబట్టి అనాగరిక ప్రపంచంలో ఇంకా కూడా మనం ఉండడం అనేది దురదృష్టకరమే ఆ విషయాన్ని ఉపాసన చెప్పడం అనేది కొంత చర్చనీ అంశం అయింది చర్చనీ అంశం కావాలి కూడా ఈ అంశం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ